Shiroju Jagan Mohan Reddy garu ekkadiki vellina kuda mukhyanga BC sanghalu vallu ఎదురైకి వచ్చి అయ్యా ఈ గత నాలుగున్నర సంవత్సరాలుగా మేము మోసపోయినాం, 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మమ్మలకు ఓట్లు వేయించుకుని మరి ఇంతవరకు కూడా మా సైడ్ కూడా కన్నెత్తి కూడా చూడటం లేదు, మరి మా పరిస్థితి ఏమి అని చెప్పి ఆయన నడిచిన దారి వెంట కూడా బీసీ సోదరులు అందరూ కూడా సంఘాలుగా ఏర్పడి మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తేనే మా యొక్క బీసీ జీవితాలు బాగుపడతాయి, తప్పకుండా నీవే రావాలి, మీ తండ్రి గారి హ్యాండ్లో ప్రతి ఒక్కరు కూడా మేము సంతోషంగా ఉన్నాం, ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం, పక్కనున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అక్కడ గొర్రెలను పెంచుతూ ఉంటే ఇక్కడ తోడేళ్లను పంపిస్తూ ఉన్నారు మా వీధికి అని చెప్పి ఈరోజు బీసీ సోదరులు చెప్పడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి గ్రామంలో కూడా ఒక తోడేళ్ల మాదిరిగా తయారైపోయి ప్రజల మీద పడి గొర్రెలను ఏ విధంగా అయితే బలకనియకుండా సంతరిస్తాయో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ తోడేళ్లు కూడా ప్రజల మీద పడి ఎవరిని కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరిని కూడా పట్టుకనిచ్చే పరిస్థితి లేదు, ఎవరు కూడా ముందుకు రాకుండా అందరూ కూడా వాళ్ళ కబంధ హస్తాల్లోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీ సోదరులు అరగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉంది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గం నుంచి బీసీ సోదరులను సమావేశపరిచి వాళ్ళను ఒక చైతన్యం తీసుకురావాలి, మరి అదేవిధంగా బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసి మరి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా సదస్సులు కూడా పెట్టి మరి ఈ బీసీలకు ఏం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయి, వారి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలను కూడా తెలుసుకొని ఏ విధంగా వాళ్ళకు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి బీసీ సోదరుల ద్వారానే వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకొని వారి సమస్యను మరి ఒక నివేదిక ఇచ్చి ఆ నివేదిక ఏదైతే అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఈ యొక్క బీసీ జీవితాలను బాగుపడతడం కోసమే ఈ యొక్క కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా తొందరలోనే ఆ కమిషన్ రిపోర్టు కూడా మన జంగా కృష్ణమూర్తి గారు మన బీసీ అధ్యయన కమిటీ అధ్యక్షులు మరి ఈరోజు మన నంద్యాలలో కూడా మన వైఎస్ఆర్ కళ్యాణ కుటుంబంలో కూడా మనం పెట్టుకున్నాం, ప్రతి బీసీ సోదరుడు కూడా వారి యొక్క అనుభవాల గురించి బీసీ సోదరులకు ఏం చేస్తే వారి యొక్క జీవితాలు బాగుపడతాయనే విషయాల గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది, మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అవసరాల గురించి కూడా చెప్పడం జరిగింది, కాబట్టి అన్ని క్రోడీకరించి తప్పకుండా నివేదిక తొందరలో ఇవ్వడం జరుగుతుంది. మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా 100కి 100% బీసీ సోదరులకు అందరికీ కూడా న్యాయం జరిగే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కువగా రాజకీయంగా కూడా వాళ్ళకు ఎక్కువ సీట్లు గత 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కంటే కూడా మరి వైఎస్ఆర్ పార్టీలో చాలా మందికి ఈ యొక్క బీసీ సోదరులకు కూడా తెలుగుదేశం మరి వైఎస్ఆర్ పార్టీ ఎక్కువ సీట్లు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ యొక్క బీసీ సోదరులకు తప్పకుండా రాజకీయంగా వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే ఈరోజు మీ యొక్క కష్టాన్ని ఎప్పుడు కూడా మర్చిపోం, తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బీసీ సోదరులు మన వైఎస్ఆర్ పార్టీ కోసం కష్టపడి పనిచేశానో వాళ్ళందరికీ కూడా తగిన గుర్తింపు ఇచ్చి వారికి ఉన్నత పదవుల్లో కూడా నిలబెట్టడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ కృషి చేస్తుంది. ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా మీ తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా మీకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మా ప్రాంతంలో సంత జరుగుతుంది, గొర్రెల సంత జరుగుతుంది, తెలంగాణ వాళ్ళు లారీలు వేసుకొని వచ్చి గొర్రెలు వేసుకొని పోతా ఉన్నారు,
Kani, Mana Rasa, Mana Pandalo, Mari, Madiku, Salamani, Yala Sovatunar, Palandra Sia Mako, Goran Leo in Dorgo, but Telangana Rasa is a Goran, Hotel and Yaskan Vata Naru, Kani, Goran Yasa Naru, Lachana Rupai Lago, Longa Rupumlo, Kani is a Padishatam Gurja, Tobajan Sati is Savanaru, Mike is Savanar and Japan Agaran Dari. అదే చెప్పడం జరిగింది. అయ్యా మళ్ళీ మీరు గతంలో చేసిన పొరపాటు ఇక ముందు చేయకండి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మరి 100కి 100% కూడా తప్పకుండా యాదవ సోదరులకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మరి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా వీవర్స్ ఉన్నారు, ఆ వీవర్స్ కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా ఉంది, మరి ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, మరి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూడండి. ఆయన అవతారం ఏ విధంగా ఉందో, ఆయన అవతారం, ఆయన ఎప్పుడైనా సంతోషంగా ఉన్నాడా? ఓదికు నేస్తా ఉన్నాడు, కానీ అది కనీసం ఎప్పుడు కూడా నగుమొక్కను లేదు. ఆయన ఎప్పుడు కొంపల ముంచి రకం కానీ ఏ రోజు కూడా 10 మందికి సాయం చేయాలని కానీ 10 మందికి సంతోషంగా 10 మందికి ఉపయోగపడాలని కానీ ఏ రోజు కూడా ఆయన ఆలోచన చేయడు. ఎంతసేపు గాల్లో చేతులు పడడం తప్ప ఏది లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈసారి గాలి పట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు అందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఇక్కడ మీకు వాడుకొని వదిలేసే రకం కాదు. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుంది, మీ కష్టాల్లో మేము కూడా పాల్పంచుకుంటాం. తప్పకుండా మీకు అందరికీ కూడా న్యాయం జరిగేదానికి మేమంటూ మీ తరఫున కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తామన్నాం. అదేవిధంగా వడ్డల సోదరులు ఉన్నారు, ఈరోజు రోజు యజమానికి కూలి పనులు పోతా ఉన్నారు, కానీ వాళ్లకు గనులు లేవు. రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100కి 30% వాళ్లకు లీజులు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 100కి 30% వాళ్ళ గనులు లీజులు ఇచ్చి వాళ్ళకి ఎలాంటి రాయల్టీలు కానీ మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లకు ఫ్రీగా వాళ్లకు పనులు చేసుకునేదానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ పార్టీ మరి గతంలో కూడా ఇక్కడ వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కూడా ఈ విషయాలు కూడా మేము సభదృష్టి కూడా తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ప్రజకులు ఉన్నారు, ప్రజకుల మీద దానులు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్లకు ఒక రక్షణ లేకుండా పోయింది, వాళ్ళకు ఒక చట్టం చేయవలసిన పని ఉంది. కాబట్టి రజకులకు ఏదో ఇస్త్రీ పెట్టడం లేకుంటే డ్రమ్ములో ఇచ్చి ఏదో చేతులు దులుపుకోవాలంటే కాదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీవర్స్ కానీ, బోయలకు కానీ, అదేవిధంగా యాదవులకు కానీ, ఈరోజు కల్గీత కార్మికులకు కానీ, ప్రతి కులానికి ఈరోజు బీసీ సంఘాల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి. ఖచ్చితంగా పోయాది ఒక వైఎస్ఆర్ పార్టీతో సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున వచ్చి మరి ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన బీసీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను.